బుల్లి తెరపై సుధీర్ రష్మి గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ ఏదో ఒక మెమొరబుల్ మూమెంట్ని ప్రేక్షకులకు అందిస్తూనే ఉంటారు. అందుకే అభిమానులు వీళ్ళని మర్చిపోవడం లేదు. సుధీర్ అండ్ రష్మీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వీళ్ళ గురించి ఏముందిలే చెప్పుకునేది అనుకునే లోపే ఇంకో హాట్ టాపిక్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. బుల్లితెర లవ్ బర్డ్స్గా పిలువబడే సుధీర్ రష్మీలు స్క్రీన్ మీద ఎంత యాక్టివ్గా ఉంటారో, ఆఫ్ స్క్రీన్ మీద అంత దూరంగా ఉంటారో అనేది ఒకప్పటి మాట. అయితే సుధీర్ అన్న విషయానికి వస్తే బుల్లితెరపై జోక్స్ వేస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే చాలా సైలెంట్గా డీసెంట్గా ఉంటారు. మాట్లాడటం కూడా చాలా తక్కువే. మనం రియల్గా సుధీర్ అన్నని బయట చూస్తే ఇంత సైలెంటా అంటారు. అంత హ్యుమానిటీ కలిగిన వ్యక్తి సుధీర్ అన్న. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సుధీర్ అన్న అండ్ రష్మీలు తెర మీద ఎంత రొమాంటిక్గా ఉంటారో, తెర వెనక అంత దూరంగా ఉంటారో అని అందరూ చెప్పుకుంటారు. కానీ సుధీర్ రష్మీల మధ్య ప్రేమ మాత్రం కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా D13 జడ్జి పూర్ణ గారు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశారు. సో అందరి రిక్వెస్ట్ మేరకు డీ వ్లాగ్ని చేశారు. లక్కీగా అందులో సుధీర్ రష్మీలు కెమెరాకి చిక్కారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. సుధీర్ అన్న డీసెన్సీ, రష్మి మొహమాటం ఇవి రెండూ కలిస్తే సుధీర్ రష్మీల ప్రేమ అన్నట్టుగా కనిపిస్తుంది. సుధీర్ అన్న మొబైల్ పట్టుకొని ఉంటే రష్మి ఎంత కోపంగా చూస్తుందో చూడండి. ఇద్దరి మధ్య పూర్ణ కూర్చొని ఉంది. అందులోనూ సుధీర్ అన్న రష్మిని పట్టించుకోకుండా పక్కన మాట్లాడుతున్నాడు. అందుకే రష్మి ఆ మొబైల్ వైపు ఏముందో అని కోపంగా చూస్తుంది. కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది అంటారు కదా, అలా ఎందుకంటారో ఈ సీన్ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది. సుధీర్ రష్మీలు ఎందుకు మరి ఇంత ప్రేమను దాచుకుంటున్నారో అర్థం కావటం లేదు. ఒక పక్క ప్రేమ లేదు ఏం లేదు అంటూనే ఇలా తెర వెనక చాటు ప్రేమని దాచుకుంటున్నారు. మరి ఈ నిరీక్షణ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. మరో విషయం, సుధీర్ అన్నకి పూర్ణ గారు క్షమాపణ కూడా అడిగారు. నోరు మూసుకో అన్నందుకు ఫ్యాన్స్ అందరూ పూర్ణ గారిని గట్టిగా తిట్టడం భరించలేక వ్లాగ్లో సుధీర్ అన్నని క్షమించండి అని అడిగింది. ఈ ఒరిజినల్ వీడియో చూడాలనుకుంటే పూర్ణ గారి ఛానల్లో ఉంటుంది, ఓ లుక్ వేయండి. సుధీర్ రష్మీల ప్రేమకి మరి ఎన్నాళ్ళకి తెరపడుతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లు తెలియజేసి అలాగే వీడియోని లైక్ మరి షేర్ చేయండి ఫ్రెండ్స్.